మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుందంట. బ్రతికి నన్నాడు నీ భజన తప్పను గాని, బ్రతికి నన్నాడు నీ భజన తప్పను గాని, మరణకాలము నందు మరతునేమో. ఆ వేళ యమదూత నాగ్రహంబున వచ్చి ప్రాణములు పెకళించి పట్టునప్పుడు, కపవాత పైచము కప్పగా భ్రమచేత కంపముద్భవముంది కష్టపడుచు, నా జిహ్వతో నిన్ను నారాయణాయనుచు పిలుతును, శ్రమ చేత పిలువలేను. నాటికిప్పుడే చేసెదను నామ భజన, కలచెదను చేరి వినుమయ్య ధైర్యముగను. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భగవద్గీత, భగవద్గీత అమ్మవారి స్వరూపంగా కొలుస్తారు. భగవద్గీత అమ్మవారికి 18 నామాలు ఉంటాయి. ఈ 18 నామాలు ఎవరైతే నిత్యం జపిస్తారో వారికి జ్ఞానము ముక్తి కలుగుతుంది. అంచేత ఈ యొక్క 18 నామాలు జపించుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. జపించండి జ్ఞానము ముక్తిని పొందండి. జయ జయ గీతా భగవద్గీతా, జయ జయ గీతా భగవద్గీతా, జయ రాధే రాధే రాధే, జయ రాధే గోవింద, జయ రాధే రాధే రాధే, జయ రాధే గోవింద, కృష్ణుడు చెప్పిన భగవద్గీత మార్చును మనుషుల తలరాత. జయ జయ గీత భగవద్గీత, జయ జయ గీత భగవద్గీత. కృష్ణుడు ఇచ్చిన అస్త్రం గీత, బ్రహ్మ విద్యా బ్రహ్మ వల్లి త్రిసంజ్ఞా ముక్తి కేహిని, అర్థ మాత్ర చిదానంద భవగ్ని భ్రాంతి నాశిని. జయ జయ గీత భగవద్గీత, భగవద్గీత. భవసాగర నానావ గీత, భవరోగికి ఔషధము గీత, భవసాగర నానావ గీత, భవరోగికి ఔషధము గీత, మనసుకు స్థిరమును ఇచ్చును గీత,
మనసుకు స్థిరము ఇచ్చును గీత బుద్ధి పుర్రాల సారమ గీత శ్రీకృష్ణుని సామజపురి కంపి విఫలులై మరి యొక్క విధము గనక సామంతరాజుల జత కూర్చుకొని యుద్ధ సిద్ధులై ఆ కురుక్షేత్రమునకు పడవానీక మరిగిన భండనంపు సరణి తెలుపంగజేగిన సంజయునకు కపట దుర్యోధన ప్రియకాంక్షి అయిన అందభూపతి మెల్లగా అడిగెంట్లో అందభూపతి మెల్లగా అడిగెంట్లో ఓం గోపాలకృష్ణ భగవాన్ జై. భగవద్గీత గానము పావన గంగా పానము 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 ధర్మక్షేత్రమై చెప్పాడు సై కురుక్షేత్రమున కూడిన నా పుత్రులు దుర్యోధనాదులు మా పాండు రాజతనయాదులు ఏమి చేసిరో చెప్పుమా బిందును నేను సజయ భగవద్గీత గానము పావన గంగా పానము భగవద్గీత గానము పావన గంగా పానము ధృతరాష్ట్రుడు అడగగా సంజయుడు ఏమన్నాడంటే రాజరాజమా రాజా కౌరవ రాజా వినుమయ్యా రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా పాండవ సైన్యము వ్యూహము మాదిరి పన్నీయుండదు దుర్యోధనుడు వెంటనే వెంటనే ద్రోణ సమీపము గురువారైన ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు పాండవుల యొక్క బలాబలాలు కౌరవుల యొక్క బలాబలాలు వివరిస్తారు. తర్వాత శ్రీకృష్ణుడు తెల్లని గుర్రముల రథముల మీద
తెల్ల గుర్రముల రథమును త్రోలే నల్లనయ్య చూచి పాంచజన్యమును మ్రోగించగనే పాటుడు తల ఎత్తి దేవదత్తమును శంఖమును తెలుచిక్కులెల్ల మ్రోయా దేవదత్తమును శంఖమును తెలుచిక్కులెల్ల మ్రోయా అనంత విజయము యుధిష్ఠిరుండు మళాబళి పౌండ్ర శంఖమును భీమసేనుడు మళాబళి సుఘోష శంఖము నకులుడు జను మళాబళి మణిపుష్పకమును సహదేవుడు మళాబళి కాశీరాజు కృష్ణర్జునుడు మళాబళి తమ తమ శంఖాలన్నిటినొకటే ధాటిగను జారు ప్రపంచమంతా నిన్ని ఆకలు ప్రతిధ్వనించాయి ప్రభసేనల కుండెలు తంకి గబగబలాడాయి కౌరవ సేన గబగబలాడాయి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని తన యొక్క సమగుజ్జీలైన ఎవరెవరితో నేను పోరాడాలో అక్కడికి రథాన్ని నిలుపవయ్యా కృష్ణయ్య అన్నప్పుడు ఆ రథాన్ని తీసుకెళ్లి ఆ నల్లన్నయ్య రెండు సైన్యాలు సైన్యం మధ్యన నిలుపుతాడు. ఆ అవతల సైన్యంలో కౌరవ సైన్యంలో ఎవరెవరిని చూశారయ్యా అర్జునుడు అంటే పఠన శిలకి తమృతలో నా పావన గుణజానా పఠన శిలకి తమృతలో నా పావన గుణజానా తాతల తండ్రుల గురువుల మామల తమ్ముల నన్నలను తాతల తండ్రుల గురువుల మామల తమ్ముల నన్నలను పుత్రుల మిత్రుల పౌరుల రుచి బోరున ఎట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ ముందు ముందు మమతానురాగానికి లోనై చిన్న పిల్లవాళ్లాగా ఏడ్చాటండి. ఎందుకో తెలుసా? చిత్తగించు మహానాథకు మన విని శ్రీనివాస శౌరి బావా కృష్ణ నిల్వలేను సర్వాంగములు గజ గజ వణుకు చెమటలు పోసాయి ఎండలు నోరు చేతి నుండి నా గాండి వంశారే శకటముపై కూర్చుంటకు కూడా శక్తి చాలదయ్యా తందానా తానే తన నా దేవనందనా. ఎందుకంటే బంధుల గురువుల చంపు కొనుటక మండలము కృష్ణ చేతులార రాజా కౌరవ రాజా వినుమయ్యా రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా. అలా ఏడుస్తున్న అర్జునుడు చూచి శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే వినరా భారత వీరా గీతను వీరుల వెనుకను వినరా భారత వీరా గీతను వీరుల వెనుకను మహావీరుడైనా సరే మనస్సు చంచలమైపోతే ఏ విధంగా మాట్లాడు మాటలు ఏ విధంగా వస్తాయో చూడండి. అలాంటి మహావీరుడైన అర్జునుడు నోటి వెంట ఏం మాటలు వస్తున్నాయంటే పూజులను హతమార్చవచ్చే భోగములు నాకెందుకు పూజులను హతమార్చవచ్చే భోగములు నాకెందుకు
అన్నప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమంటున్నాడంటే, క్షత్రియునకు కీర్తి గద భిక్షాటనము చే అర్జున, ధర్మమును యోచించి నడుచుట తగిన పని అని తలచుమా. ఇంకా ఈ అధ్యాయంలో ఆత్మతత్వం గురించి చెప్తారు పరమాత్మ. ఆత్మ అంతటా నిండి ఉంటచే అంతరించబోదు, ఆత్మను చంపేవాడు ఎచ్చట అగుపించకపోదు. చంపబోదు అది చావబోదని శ్రద్ధగా వినుమయ్యా, చచ్చే చెప్పుడు దేహమే నీ సంగతి నిజమయ్యా. చిరిగిన గుడ్డల విడిచి ఎట్టు నవచేలా గట్టెదమో, అటులే చిరిగిన శరీరాలను ఆత్మ వదిలివేసి క్రొత్త క్రొత్త దేహాల ధరించుట క్రొత్త దేమిగాలు, క్రొత్త క్రొత్త దేహాల ధరించుట క్రొత్త దేమిగాలు. ఇంకా ఈ ఆత్మతత్వం ఎలాంటిదంటే, గీతా రహస్యాన్ని ప్రీతితో నెరిగితే పాతకాలు కాలిపోతాయయా, పాతకాలు కాలిపోతాయయా, మన పాతకాలు కాలిపోతాయయా. శస్త్రాల భేదింపబడదయా, హర హర, అగ్ని చేత హింపబడదయా, హర హర, నీటి చేత తడుపగా పడదయా, హర హర, గాలిలో ఆరగా పోదయా, హర హర. ఈ విధంగా సాంఖ్యయోగం తర్వాత అధ్యాయంలోకి నేను 8వ అధ్యాయంలోకి వెళ్తానండి. సమయం తక్కువగా ఉండటం చేత కొన్ని కొన్ని అధ్యాయాలు మాత్రమే నేను చెప్తాను. అక్షర పరబ్రహ్మ యోగం 8వ అధ్యాయం. ఈ అధ్యాయంలో అర్జునుడు పరమాత్మని కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఎంత అద్భుతంగా ఆ ప్రశ్నలు ఉన్నాయంటే చూడండి. కృష్ణ చెప్పుమ భవ కృష్ణ నసింప, కృష్ణ చెప్పుమ భవ కృష్ణ నసింప, బ్రహ్మ అధ్యాత్మమను పదములను వాడావు మాటి కర్తాలేవో గడుసగా చెప్పుమ, కృష్ణ చెప్పుమ భవ కృష్ణ నసింప, కృష్ణ చెప్పుమ భవ కృష్ణ నసింప. అది దైవతం వండి అర్థం వదేమిటి, అది యజ్ఞుడని
మనకి సంబంధించిన ప్రశ్న ఒకటి పరమాత్మను అడుగుతాను. ఏమంటారంటే, మరణకాలము నందు స్మరింపనే మౌదు, మరణకాలము నందు స్మరింపనే మౌదు, మరణకు ముక్తికి సంబంధమేమి? కృష్ణ చెప్పు మాధవ కృష్ణ నసింప, కృష్ణ చెప్పు మాధవ కృష్ణ నసింప. పరమాత్మ ఏం చెప్తారంటే, చచ్చేటప్పుడు నన్ను స్మరింపనను బొందు, చచ్చేటప్పుడు నన్ను స్మరింపనను బొందు, ఏ రీతి తలచిన ఆ రీతి బొందు. కానీ పరమాత్మ ఏమంటారంటే, ఆ మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. డెత్ ఇస్ సర్టన్ బట్ టైమింగ్ ఇస్ అన్సర్టన్. పంచభౌతికము దుర్భరమైన కాయం విడెప్పుడో విడుచుట ఎరుకలేదు, పంచభౌతికము దుర్భరమైన కాయం విడెప్పుడో విడుచుట ఎరుకలేదు, శతవర్షముల దాక మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున, బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదమియందో లేక ముసలియందో, బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదమియందో లేక ముసలియందో, ఊరనో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో ఏ వేళ ఏ క్షణంబో, మరణమే నిశ్చయము మరణమే నిశ్చయము, బుద్ధిమంతులైన దేహమున్నంతలో మిమ్ము తెలియవలయు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. అంచేత పరమాత్మ ఏమంటున్నారంటే, సర్వకాలముల ప్రయత్నించు మా స్మరింపగ నన్ను, బుద్ధిని నాపై చక్కగా నిలిపి యుద్ధము చేయుమయా. భగవద్గీత తర్వాత అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. విభూతి యోగం, ఇది 10వ అధ్యాయము. పరమాత్మ యొక్క స్వరూపాలు ఎందెందు దాగున్నవో ఈ యొక్క అధ్యాయంలో చెప్తారు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏం చెప్తున్నారయ్యా అంటే, ద్వాదశాదిత్యులలో విష్ణువును నేనయా, జ్యోతిస్వరూపులలో సూర్యుడనయా, ద్వాదశాదిత్యులలో విష్ణువును నేనయా, జ్యోతిస్వరూపులలో సూర్యుడనయా, ఏడు గాలులలోన నేనే మరీచిని, నక్షత్రములలోన చంద్రుడనయా, వేదములలో సామ వేదాన్ని నేను, దేవతలలో ఇంద్రదేవుడనయా, ఇంద్రియాలను మనో ఇంద్రియాన్ని నేను, భూతాలలోన చైతన్యానయా, పదకొండు గుణములను శంఖ